బంగ్లాదేశ్ జట్టు టీమిండియాపై టెస్టు సిరీస్ లో ఘోరంగా పరాజయం పాలైంది. ఈ ఓటమిని మర్చిపోయి T20 పోటీ పడేందుకు సిద్ధమైంది. 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనున్న గ్వాలియర్ లో ఈ రోజు తొలి మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్ తో జట్టులో ముఖ్యమైన ఆటగాడు లేకపోవటం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. అలాగే పిచ్ విషయంలో బంగ్లాపై టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంది. దీంతో బంగ్లాదేశ్ ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ తౌహీద్ హృదయ్ మ్యాచ్ కు ముందు కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ జట్టు తమ స్టార్ ప్లేయర్ షకీబుల్ హసన్ సేవలను కోల్పోవటం ఆ జట్టుకు లోటేనని అన్నాడు. ప్రస్తుతం అతను T20 సిరీస్ నుంచి రిటైర్ అయ్యాడు. ఈ సందర్భంగా తౌహీద్ హృదయ్ షకీబుల్ హసన్ ను గుర్తు చేసుకున్నాడు. హసన్ జూన్ లో తన చివరి T20 మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. హసన్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్ కూడా మలుపు తిప్పగల సత్తా కలిగిన ఆటగాడు. అలా ఎన్నో విజయాలు తమ జట్టుకు అందించాడని, ఈ క్రమంలో అతడు జట్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం మా జట్టుకు తీరని లోటేనని తౌహీద్ హృదయ్ అన్నాడు. ఇక అలాగే T20 అనేది ఫోర్లు సిక్సర్లు కురిసే ఫార్మాట్, ప్రతి జట్టు పరుగులు చేయాలని కోరుకుంటుంది. అయితే చాలా కాలంగా గ్వాలియర్ లో అంతర్జాతీయ మ్యాచ్లు జరగలేదు. ఇది కొత్త వేదిక. ఇక్కడ పిచ్చి ఎలా స్పందిస్తుందో మాకు తెలియదు. అలాగే ఇక్కడ IPL మ్యాచ్లు కూడా జరగలేదు. కానీ ప్రాక్టీస్ వికెట్ చూస్తుంటే పిచ్చి స్లోగా ఉంది. ఈ వికెట్ పై పెద్ద స్కోర్లు సాధ్యం కాదని తౌహీద్ పేర్కొన్నాడు. అయితే భారత్ తో టెస్టు సిరీస్ ఓడిపోయినందుకు మాపై ఒత్తిడి ఉంటుంది. కానీ మేము దాని గురించి ఆలోచిస్తే T20 రాణించలేం. ఇక షకీబ్ భాయ్ తన సేవల్ని కోల్పోతాం. మా జట్టు తరపున అతన్ని T20 చూడలేం. ఇది నిరాశ కలిగించే అంశమైనా భారత్ పటిష్టంగా ఉన్నప్పటికీ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తామని, తమ జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారని తౌహీద్ తెలిపాడు.